ఏ తమిళ్ళు హే తముళ్ళు కార్మిక సంఘం ఏ పాప కర్షక సంఘం ఆర్టిస్ట్ సంఘం మరో సంఘం మరో సంఘం జర్నలిస్ట్ సంఘం ఈ సంఘం ముందు ఒకే మాట ముందు మన శ్రీనివాసరెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత నేను మాట్లాడతాను అయ్యా ఈ శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇందాక చాలా మంచి మాట చెప్పారు మీ అందరికీ స్థలాలు ఇప్పించే బాధ్యత నాది అయితే మీరందరూ దాన్ని ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు కాస్త కోసం ఉంది కాబట్టి మీరు కూడా కట్టాలి దానికి తగ్గట్టు నేను ప్లాన్ చేస్తాను దరిదాపులు అన్నారు మీరు నా విజ్ఞప్తి సారు ఎళ్ళను ఫ్రీగా ఇప్పించండి సార్ జర్నలిస్టులకి చాలామంది పేదలు ఉన్నారు అక్కడ డబ్బొద్దు సార్ ఫ్రీ ఆడగొట్టుకుంటారు ఇళ్ళు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఏ తమ్ముళ్ళు మీరు వెళ్ళండి ఆయన చేస్తారు గ్రాండ్ చేస్తారు ఆల్ ఎంతమందికి వెళ్ళి శాంక్షన్ చేస్తున్నారు ఎంతమంది జర్నలిస్టులు ఎవరు పేదలు ఉన్నారు అవుట్ ఆఫ్ హండ్రెడ్ పూర్ శ్రీనివాస రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా ఆ పని చేసి పుణ్యం కట్టుబడి శ్రీనివాస రెడ్డి గారు వందనాలు మీకు ఏ తమిళ్ళరా శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ నేషనల్ లెవెల్లో ప్రెస్ అకాడమీకి ప్రెసిడెంట్ చేశాడు ఆయన సేమ్ టైం నేను అడవి దిడ్లు సినిమా తీస్తున్నప్పుడు సెన్సార్ ఇబ్బందులు పడినప్పుడు ఆర్సీకి వెళ్ళినప్పుడు ఆ మహాన్ మెంబర్గా వచ్చి నా సినిమాను బ్రహ్మణగా సెన్సార్ చేసి నారాయణము సత్యం చెప్పాడు అని న్యాయం చేయండి అని సెన్సార్ చేసిన మహనీయుడు ఆ శ్రీనివాసరెడ్డి గారు వారికి దిల్ రాజు గారు ఇందాక మా రాంబాబు ఆర్థిక మంత్రి ఏ తమ్ముడు మీ పేరు ఏం పేరు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ పెట్టినట్టు ఈ జర్నలిస్ట్ సంఘం అసోసియేషన్ మీటింగ్లో మా సార్ ఆర్థిక మంత్రిగా గొప్పగా ఏ గొప్పగా బడ్జెట్ పెట్టేశామన్నా ఎవరిని తెచ్చారు ఎంత ఇచ్చారు ఎంతకొచ్చేది ఏం చేశారు ఇంకా ఎవరు ఇచ్చారు ఏ శభాష్ సత్యం ఓ శ్వేతపత్రం ప్రకటించారు అందులో ముఖ్యంగా నిజంగా మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రప్రదంగా వాళ్ళు పెట్టినప్పుడు మాకెంత అవుద్దంటే మెంబర్కి అవుద్దా లేకపోతే మొత్తంకి కవద్దంటే మొత్తానికి అవుద్దంటే పదిహేడు లక్షలు ఇచ్చి నేను దిల్ రాజుని అని ఉన్న రాజు అనిపించుకున్నటువంటి దిల్ రాజు గారికి ఏ తమ్ముడు విరాస్ ఆలీ గారు ఈయన ఒక కేవలం జర్నలిస్ట్ గారు రాయడమే కాదు అనేక ఉద్యమాల్లో సామాజిక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నాడు పాల్గొనడమే కాదు మాలాటోడందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ పాల్గొని చేశాడు ఆయన అలా విరాస్ట్ ఆ గారికి ఈ జర్నలిస్ట్ సంఘం నాయకులు త్రిమూర్తులు రాంబాబు గారికి రాంబాబు గారు మంచి మాట చెప్పాడు ఆయన దాకా ఒక ఫిల్మ్ ఫెటర్నిటీ మనందరూ బాగా కోరుకోవాలి అందరం బాగుండాలన్నాడు ఆయన దానికోసం అందరూ పనిచేయాలన్నాడు సంఘం ఆ మంచి మఠమ రాంబాబు గారికి అలాగే మా లక్ష్మీనారాయణ ఈజ్ అ డాషింగ్ మ్యాన్ అర్ధర్ కృష్ణార్జునుడు ఆ డాషింగ్ మ్యాన్ కాస్త ఫాస్ట్కి వెళ్తుంటాడైనా ఫాస్ట్గా వెళ్ళడమే కాదు చెప్పేస్తుంటాడు ఇదిగో మీ అందరికీ నేను వెళ్ళిప్పిస్తాను అంతే ఇంతే నేను మారుతున్నాడు సార్ అన్నాడైనా అలాంటి లక్ష్మీనారాయణ గారికి ఆర్థిక మంత్రి గారికి ఇక్కడ పెద్దలు ఎందరో మంది మహామహులు ఉన్నారు ఇక్కడ రెంటాల్ రోజులు జయదేవ్ గారు నారాయణరాజు గారు వినాయకరావు గారు ఏ తమ్ముళ్ళారా మీ ఓంప్రకాష్ గారు ఏ మీ అందరికీ సతీష్ గారు అందరికీ నమస్కారాలు అండి ఇక నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏ పాప మీకు నేను ఎంతసేపు మాట్లాడవచ్చు ఓకే ఏది ఏమైనా సరే మీరు నమ్మడం మీరు ప్రభుత్వం లేకుండా పత్రికలు ఉంటే చాలునా ప్రభుత్వం ఉన్నా పత్రిక లేకపోయినా పర్వాలేదంటే గొప్ప మహా థామస్ జఫర్సన్ అంటాడైనా ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ పత్రికలు మాత్రం ఉండాలంటాడైనా దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మీడియా టోల్ తమ జెఫర్సన్ ఏమి ఏమి మీడియా ఏం పవర్ఫుల్ ఇది అలాంటి మీడియా నిపుణులను బోరా పట్ట వెయ్యి తుపాకులు కన్నా మా రాజ్యాన్ని ఒక నాలుగు ప్రశ్నలు సంధిస్తే మేము ఓడిపోయే భయం ఉంది కాబట్టి నేను తుపాకు వెళ్తే కూడా ప్రెస్కి భయపడతాను కళానికి భయపడతాను కాగితానికి భయపడతాను రచిత మెదస్ ది గ్రేట్నెస్ ది గ్రేట్నెస్ ఎలాంటి మీడియాలో ప్రప్రథంగా భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గుజరాత్లో మౌజ్ మజా అనే గుజరాత్లో ప్రప్రదంగా సినిమా జర్నలిస్ట్ పేపర్ వచ్చింది మౌజ్ మజా బెంగాల్లో బైస్కోప్ అనే మ్యాగజైన్ వచ్చింది ఢిల్లీలో చిత్రపాత్ అనే మ్యాగజైన్ వచ్చింది బొంబాయిలో ఫిల్మ్ ఇండియా అనే మ్యాగ్జైన్ వచ్చింది బాబురావు పటేల్ ఇలాగెందరో ఎందరో మహానుభావులు భారతదేశంలో సినిమా మ్యాగజిన్ అలా మొత్తం చేస్తూ ఉన్న దశలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో కాశీనాథ్ నాగేశ్వర పంతులు గారు ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులైన ఆయన స్వతహాగా నటుడు కళాకారుడు కాబట్టి ఆ రోజు ఆంధ్రపత్రిక పెద్ద ఫేమస్ కాబట్టి ముళప్పూడు వెంకటరామ గారు అందులో రచిత కాబట్టి జర్నలిస్ట్ కాబట్టి మీరు నమ్మండి మిత్రులారా ప్రప్రదముగా సినిమాల గురించి నాటకాల గురించి ప్రప్రదముగా కాశీనాథ్ నాగ్రమంత్రి గారి ఆంధ్రపత్రికలో వచ్చింది ఆ తర్వాత రఘుపతి వెంకయ్యనాయుడు గారు మూడు థియేటర్ గేట్ నుంచి రెండు థియేటర్ కట్టడం వల్ల స్టూడియో కట్టడం వల్ల దెన్ సినిమా జర్నలిస్ట్ స్టార్టెడ్ ఇన్ సౌత్ ఇండియా ముఖ్యంగా మద్రాసు కేంద్రంగా అలాంటి సినిమా జర్నలిజం ఎటువంటి మహామహామహులు ఓ కొడవగంటి కుటుంబరావు గారు ఓ కొల్లు బ్రహ్మానందరావు గారు ఓ రెంటలు గోపాలకృష్ణ గారు ఓ ముల్లపూడి వెంకటరమణ గారు వాసురాజు ప్రకాశం గారు ఎటువంటి మహనీయులు మోహన్ కుమార్ గారు శ్రీనివాస్ గారు ఎలాంటి ఎలాంటి మహానుభావులు జర్నలిస్టులు ఇవేళ ఎంతోమంది ఓ ప్రభు ఓ వినాయక మీరు మీరు ఈ జై జయదేవ్ గారు ఇలాంటి ఎంతమంది మహానుభావులు కన్న గడ్డ తల్లి అమ్మ ఇలాంటి దశలో అదే సినిమా ఇండస్ట్రీలో అర్థాలు మూడు ప్రశ్నలు చేయాలని కోరుకుంటూ ఆ మూడు చెప్పేసి నేను నిర్మిస్తాను సార్ ఆ రోజుల్లో మీరు నమ్మండి చాలా బ్రహ్మాండంగా రాస్తున్న సినిమాలు ఏమవుతున్నాయో ఆడుతున్న సినిమాలు ఏమవుతున్నాయో ఆఫ్టర్ వన్ వీక్ తర్వాతే మీకు రివ్యూస్ రాసేవారండి ఇంకో సినిమా ఎలా ఉంది ఎలా ఉంది ఇది మంచి ఇది చూడు ఆఫ్టర్ వన్ వీక్ దాన్ని బట్టి ప్రజలు వెళ్ళేవారు నచ్చితే చూసేవారు నచ్చి మారేసేవారండి కానీ ఈవేళ సినిమా రిలీజ్కి ముందే రివ్యూ సినిమా రిలీజ్కి ముందే పాయింట్లు మార్నింగ్ షూనాడే పాయింట్లు ఏ రివ్యూ రాసారా బ్యాడ్ ఉందో ఏ బాగుంటుంది చాలా మంచి చోట్ల నిర్మాత ఎన్ని అప్పులు పడి ఎన్ని అప్పులు చూసి కష్టాలు పడి సినిమాలు చూసుకుంటే ఇవాళ మూడు రోజులే శుక్ర శని ఆదివారం రోజులు ఇవాళ కలెక్షన్స్ మూడు కాబట్టి మిత్రులరా పాత్రికే మిత్రులరా సోషల్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ఎనీ మీడియాస్ సినిమా గురించి మీరు రాసేది ఏమైతుందో ఇమ్మీడియట్గా దాని భవిష్యత్తు తేల్చేయకండి చూసే జానం కనీసం మూడు రోజులు చూడనివ్వండి తర్వాత చెప్పండి నా అమ్ములు రిక్వెస్ట్ దిస్ మై రిక్వెస్ట్ రైట్ రెండోది క్యారెక్టర్ అసాసినేషన్ ఆ రోజుల్లో కూడా మీరు చెప్ప నమ్ముతారా మగపు రామన్ పేరు విన్నారా మీరు కాగడా శర్మ పేరు విన్నారా ఆ రోజు హిందూ నేషన్ కాగడలాంటి మధ్య పత్రికలు ఉండే రూపవాణి ఒక మ్యాధ్యం ఉండేది ఆ రూపవాణిలో పరమేశ్వరుని ఒక సార్ ఉన్నాడు ఆ సారు గారికి సావిత్రికి చిన్న క్లాష్ వచ్చింది ఇకోసం మహాభారతంలో వ్యాస వ్యాసమహానుభావుడు ఏం చెప్తారు యుద్ధానికి మూలం ఆడది ఆస్తి అహం అధికారం ఆయన ఆ అహం దగ్గర వచ్చింది ఆ పరమేశ్వర గారికి సావిత్రి గారికి అక్కడి నుంచి కోర్టుకెళ్ళారు సావిత్రి గారు కోర్టుకి వెళ్తే మహానటి ఏం మహానటి మహా తల్లి కోర్టు మొత్తం అంతా గగ్గోలు జనం పేపొచ్చు ఎంత రోజు సావిత్రి గారికి రావడం ఏమ్మ ఆ కేసు కేసుని మొత్తం చేశాడు అన్నారు పెద్ద మనిషి కోసం చేశారు కానీ అసాసినేట్ చేశారు సావిత్రి క్యారెక్టర్ని చాలామంది తిట్టారు చాలామంది కొట్టబోయారు అలా తర్వాత మాఘపురామన్ గారు అలా చాలా మీకు తెలుసు కాగడా శర్మ గారు ఈ రకంగా చేయడం వల్ల సినిమా ఫీల్డ్లో ఉన్న దర్శకులు కానీ నిర్మాతలు కానీ ట్వంటీ ఫోర్ కర్స్ ఎనీబడి ఎవరున్నా సరే వాళ్ళ వ్యక్తిగత జోలికి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ అసోస్మెంట్ జరిగిన తర్వాత చాలా డ్యామేజ్ జరిగేది అలాగా సంచలనాల కోసం సంబంధం లేని మాటలు పాటలు హెడ్లైన్స్ ఏదో మీటింగ్ ఏదో మాడతా దిల్ రాజుని ఖండించిన ఆడుము దానికి సంబంధం లేదు ఆ దిల్ రాజు పేరు ఎత్తలేదు నేను దిల్ రాజుని లెక్క చేయను అనుమతు నేను లెక్క అది ఎక్కడ ఉంది అసలు నేను మాట్లాడినా ఆయన మాట ఎత్తలేదు సో నన్నని కాళ్ళరా ఈ రకంగా చేసేయడం వల్ల ఈ మధ్యలో చాలా గొడవలు వచ్చాయి కాబట్టి ఈ రకమైనటువంటి అసాసినేషన్ సంబంధించిన మాటలు కానీ ఇది కానీ ఎందుకంటే ఏ మోస్ట్ పవర్ఫుల్ మీడియా దాన్ని చాలా రాతలు రాయి దాన్ని మీరు దండం పెడుతున్నారు సార్ ఇది రెండో సార్ ఇంక మూడో సార్ ఈవేళ సినిమా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఈవేళ సినిమా అంటే కేవలం దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారో సురేష్ బాబు గారో మై త్రిమూర్షిఫ్ వీడే కదా నిర్మాతలు సినిమా ఇండస్ట్రీ నైంటీ పర్సెంట్ సగం నిర్మాతలు కానీ ఈవేళ సినిమా కేవలం టెన్ పర్సెంట్ విజయం ఉంది ఈవేళ రిమైనింగ్ నైంటీ పర్సెంట్ మామూలు కష్టపరిస్థితులేదు సో మెనీ ఫ్యాక్టర్ స్కేమ్ అవన్నీ మీకు దశ ఎక్స్ప్లెయిన్ చేయ ఇలాంటి దశలో మీ మీడియా వారు చాలా టీవీల్లో కానీ పేపర్లో కానీ ముఖ్యంగా టీవీల్లో మాట్లాడితే భారీ సినిమాలు మీరు ప్రొడోట్ చేస్తున్నారు మాట్లాడితే భారీ తరాగా మీరు ప్రొక్ట్ చేస్తున్నారు మాట్లాడితే ఏ సినిమా మీరు ప్రమోట్ చేస్తున్నారు దట్స్ నాట్ గుడ్ దానివల్ల జనానికి ఈవేళ సోషల్ మీడియా సో మనీ ఫ్యాక్టర్ స్కేమ్ సొమ్మనే ఎంటర్మీడియట్ స్కీమ్ ఇలా ఐపీఎల్ మరి రేపు పొద్దున్న ఎలక్షన్స్ ఒక యూట్యూబ్ నొక్కితే బేబచ్చంగా ప్రపంచం తొందరగా ఏర్పడుతుంది ఇలా తెలుసు సినిమా అనేది నమో నమో తిరుమలేసా నమస్తే అది అమ్మాయి థియేటర్కి వెళ్ళిపోతే దండం పెట్టుకుని థియేటర్లు అంటే దేవాలయాలు సినిమా తీసేవాడు చూసేవాడికి మధ్యన ఉన్నది ఏది చూపించే దేవాలయం సినిమా అలాంటి సినిమా ఫీల్డ్లో ఇవాడ అలాంటి ఈ ఫీల్డ్లో అలాంటి దేవాలయం ఇవాడ ఎన్ని మూతపడిపోతున్నాయి బికాస్ ఆడియన్స్ లేకపోవడం వల్ల పోటీ పీరిగిపోవడం వల్ల సోమరి ఫెట్స్ రావడం వల్ల భారతదేశంలో వినోదం సగటు మనిషికి కేవలం సినిమా 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 కానీ కేవలం సినిమా చాలా ఉన్నాయి అలాంటి సినిమాని కాపాడుకోవాలంటే కేవలం ఆ నలుగురు ఐదుగురు వాడే కాదు సినిమాలో వాళ్ళ గురించే కాదు మీడియాలో వాళ్ళ గురించి చెప్పినప్పుడే కాదు మీడియాలో సగటు సినిమా గురించి చెప్పండి ఇదిగో ఈ సినిమా గురించి చెప్పండి జనానికి వాళ్ళకి కూడా తెలియనివ్వండి మాకు ఈ సినిమా ఉంది చూడాలని అని మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్స్ ఎలా తమ్ముళ్ళరా ఇక ఏ రాంబాబు గారు ఏ లక్ష్మీనారాయణ ఏ తమ్ముడు ఆర్థిక మంత్రి నేను మనస్ఫూర్తి చెప్తున్నా తమ్ముళ్ళరా రిప్రజెంట్ చేస్తారు రెడ్డి గారు ఫ్రీగా మాత్రం ఇప్పించి పుణ్యం కట్టుకోండి నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేము పిలిచి